తెలుగువాక బులెటిన్ కు తిరిగి స్వాగతం. మొక్కలను పెంచాలంటే సారవంతమైన నేల కావాలి. అప్పుడే ఏ పంటనైనా పండించుకోవచ్చు. అయితే నేల లేకుండా కూడా పంటను పండించుకోవచ్చు. మృత్తిక అందించే న్యూట్రియెంట్స్ ని యాంత్రికంగా అందిస్తే చిరు పంటలను సాగు చేసుకోవచ్చు. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది అక్షరాల సాధ్యమే. పొలాలు చేలు లేకుండా కొన్ని పంటలను పండించుకోవడానికి వీలుంది. గ్రీన్ హౌస్ లోనే అది సాధ్యమవుతుంది. పంటలకు రెండు రకాల ధాతువులు అవసరం ఉంటుంది. ఒకటి మాక్రో న్యూట్రియంట్, రెండవది మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ ధాతువులు. ఇవి చాలా తక్కువ స్థాయిలో అవసరం ఉంటాయి. మాక్రో న్యూట్రియంట్స్ అంటే పెద్ద మొత్తంలో అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్ వంటివి. మొత్తానికి 9 రకాల ధాతువులు మొక్కలకు అవసరమని పరిశోధనల్లో తేలింది. రెండు రకాల పోషకాలను మొక్కలకు కృత్రిమంగా అందిస్తే అవి అనుకున్న దిగుబడినిస్తాయి. అయితే నేలలో ఉన్న పోషకాలు నీటిలో కరిగే గుణం ఉన్నవే. ఇవి నీటిలో కరిగినప్పుడు వేర్లు వీటిని గ్రహించి మొక్కకు అందిస్తాయి. పోషకాల వల్ల మొక్కలు పెరుగుతాయి. అంటే మొక్కకు నీటి ద్రావణం నుంచి ధాతువులు అందుతున్నాయన్నమాట. నేల లేకుండానే గ్రీన్ హౌస్లో పంట వాతావరణాన్ని కల్పించి మొక్కలను పెంచడానికి వీలవుతుంది. వాటర్ సొల్యూషన్ వల్ల ఇది సాధ్యమవుతుంది. దీనికి మట్టితో పని లేదు. యంత్రాల సహాయంతో మొక్కలను పెంచవచ్చు. ఈ పద్ధతిలో మనం కూరగాయలు పండించుకోవడానికి వీలవుతుంది. ఇప్పటికే కొందరు ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని కూరగాయలు సాగు చేస్తున్నారు. హైడ్రో ఫార్మింగ్ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. ఈ పద్ధతి వల్ల మొక్కల వేర్లకు అవసరమైనంత ఆక్సిజన్ని నిరంతరంగా అందుబాటులోకి తేవచ్చు. నేలలో సాగు చేసే పంటకు ఆక్సిజన్ కొరత వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చాలినంత నీటిని అందించడానికి వీలవుతుంది. మొక్కకు అవసరం లేని నీటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. అవసరమైనప్పుడు మొక్కలకు తిరిగి అందించవచ్చు. మృత్తికలో పంటలు సాగు చేస్తున్నప్పుడు కొంత నీరు వృధా అయ్యే అవకాశం ఉంది. కానీ హైడ్రో ఫార్మింగ్లో నీరు వృధా అయ్యే అవకాశమే ఉండదు. అంతేకాకుండా వేర్లకు విష పదార్థాలు సోకే అవకాశం కూడా ఉండదు. ఇటువంటి పద్ధతిని అమెరికాలో 1940లో ఆచరించారు. తొలిసారి వేక్ ఐలాండ్పై ఈ పద్ధతిలో కూరగాయలు పండించారు. పాన్ అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రయాణికుల కోసం ఇక్కడ కూరగాయలను సాగు చేస్తారు. ఇక్కడ అసలు నేల ఉండదు, అంతా రాయిపరుచుకుని ఉంటుంది. అక్కడ అమెరికా విమానం హాల్టింగ్ ఉంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ దీవిలో రసాయనాల సాయంతో కృత్రిమంగా కూరగాయలను సాగు చేశారు. ఈ పద్ధతి వల్ల నేల అవసరం ఉండదు. కాబట్టి ఎన్ని పంటలనైనా ఈ విధానంలో సాగు చేసుకోవచ్చు. అయితే ప్రధాన ఆహార పంటలు సాగు చేయడం మాత్రం వీలు కాదు. అంతరిక్షంలో సైతం హైడ్రోఫోనిక్ పద్ధతిలో సాగు చేయడానికి నాసా ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ ఈ విధానంలో సాగు విజయవంతమైతే అన్ని రకాల పంటలను పండించడానికి ప్లాన్ చేస్తోంది. పాలు ఉత్పత్తి చేయడం అంత సులభమేం కాదు. పాలు పితికిన తరువాత వాటిని విరిగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్న స్థాయిలో పాల దిగుబడులు పెంచుకోవడానికి అనేక మార్గాలున్నాయి. పాడి పశువుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం ఆనవాయితీగా చేసుకోవాలి. అపరిశుభ్రమైన పాలు త్వరగా పాడైపోతాయి. అంతేకాకుండా వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింటుంది. పాలకు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడానికి ఇది ఒక కారణమే. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పరిశుభ్రమైన పాలను ఉత్పత్తి చేసుకోవాలి. దానికి కొన్ని పద్ధతులు పాటించాలి. పాడి పశువులకు తగినంత మోతాదులో దాణా వేయాలి. దాణాలో పీచు పదార్థం తప్పనిసరిగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గేదె శరీరం బరువులో 3% ఘన పదార్థం అవసరం ఉంటుంది. పాడికి ఆధారం పచ్చిమేత అని గుర్తుంచుకోవాలి. ఈ పచ్చిమేతలో 20% గడ్డి రకం, 20% కాయజాతి, ఎండుమేతలో 90% ఘన పదార్థం ఉండాలి. అప్పుడే పాడి పశువులు చక్కగా పాలిస్తాయి.
60-65% పీచు పదార్థం ఉండాలి. 30-40% వరకు దానా పదార్థం ఉండాలి. ఆశించిన ఉత్పత్తి అప్పుడు జరుగుతుంది. పాలు పితికే ముందు గేదెను శుభ్రంగా కడగాలి. నీళ్లు కారిపోయిన తర్వాత ఎలాంటి దుమ్ము లేకుండా ఉండే ప్రదేశంలో దాన్ని కట్టేయాలి. పొదుగును శుభ్రమైన గోరువెచ్చని నీటిలో బ్లీచింగ్ పౌడర్ లేదా పొటాషియం పరమాంగనేట్ కలిపి బాగా కడగాలి. తర్వాత పొడిగుడ్డతో తడి లేకుండా తుడవాలి. గేదెకు కత్తిరించిన పచ్చిగడ్డిని వేయాలి. పాలు పిండే వ్యక్తి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గోళ్ళు లేకుండా జాగ్రత్త పడాలి. పాలు తీసే సమయంలో ధూమపానం అసలు చేయొద్దు. తల వెంట్రుకలు పాలలో పడకుండా జాగ్రత్త పడాలి. పాలు తీసే పాత్రలు, పాలు నిల్వ ఉంచే క్యాన్లు కడిగి ఆరబెట్టాలి. పాల మొదటి ధారల్లో సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాటిని అడుగున నలుపు రంగులో ఉన్న పాత్రలో పిండుకోవాలి. ఈ పాల వల్ల పొదుగు వాపు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలవుతుంది. పాలు పిండిన తర్వాత పొదుగును అయోడిన్ ద్రావణంతో కడగాలి. దీనివల్ల పాలు వచ్చే రంధ్రాలు వెంటనే మూసుకొని పోయి బయట నుంచి ఎటువంటి సూక్ష్మక్రిములు లోపలికి వెళ్లకుండా నివారిస్తాయి. పాలు ఎక్కువ సమయంలో నిల్వ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పాలు పితికిన తర్వాత అవి గేదె శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. దీనివల్ల సూక్ష్మక్రిములు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలను చల్లబరచాలి. పాలు నిల్వ ఉంచిన క్యాన్లను చల్లటి నీటిలో ఉంచాలి. దానిలో ఐస్ ముక్కలు వేయాలి. ఇలా చేయడం వల్ల పాలు ఒక రోజంతా నిల్వ ఉంటాయి. దాని చుట్టూ నీటితో తడిపిన గోనెతట్టును కట్టాలి. పెద్ద ఫారాల్లో బల్క్ కూలర్లు ఉపయోగించి పాలను నిల్వ చేస్తారు. ఒకవేళ పాలు విరిగినా వాటిని పారబోయకుండా ఆ పాల నుంచి కొవ్వు వేరు చేసి దాన్ని వెన్న నెయ్యి తయారు చేసి అమ్ముకోవచ్చు. తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేసిన పాలు మంచి నాణ్యత, రుచి కలిగి ఉంటాయి. అలాంటి పాలతో తయారైన ఉత్పత్తి చాలా రుచిగా ఉండటం వల్ల మార్కెట్లో అధిక లాభాలు పొందవచ్చు. పాల ఉత్పత్తి అధికంగా ఉండే గేదెల్లో చేతితో పాలను పూర్తిగా తీయడం సాధ్యం కాదు. ఎందుకంటే సాధారణంగా పాలను 5-7 నిమిషాల్లో తీయడం పూర్తి చేయాలి. అలా చేయకపోతే కొన్ని పాలు పొదుగు లోపలే ఉండిపోతాయి. పొదుగు వాపు వ్యాధిని కలిగిస్తాయి. పాల దిగుబడి తక్కువగా ఉండి నష్టం కూడా వస్తుంది. యంత్రంతో పితికిన పాలు పరిశుభ్రంగా ఉంటాయి. దీనివల్ల పరిశుభ్రమైన పాల వల్ల అధిక ధర పొందవచ్చు. యంత్రంతో పాలు పితకడం వల్ల పొదుగు వాపు వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. యంత్రం ఒక్కోసారి రక్తాన్ని కూడా పిండుతుందనే అపోహ ఉంది, కానీ అది నిజం కాదు. పాలు పొదుగులో అయిపోయిన వెంటనే చన్నులకు తగిలించే కప్పులు జారిపోతాయి. వాటిని తీయడం ఆలస్యమైనా ఏ ప్రమాదం ఉండదు. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.